ఈ రోజు ఇక్కడ నాని ఇక్కడికి రాకమను కూడా అడిగాడు ఇదే వేదిక మీద మీద కూడా అడిగాడు ఇప్పటికే ఈ లేఅవుట్ లో 7728 ఇళ్ల పట్టాలకు ఇచ్చాం ఇందులో 4200 ఈ నియోజకవర్గానికి మొత్తానికి కలిపి 13145 ఇళ్ల పట్టాలు ఇచ్చాం ఇందులో ఇంకా 4200 ఇళ్ల పట్టాలకు సంబంధించిన ఇల్లు కూడా మంజూరు అవుతే మొత్తం 13145 ఇళ్ల పట్టాలల్లో ఇల్లు కూడా వస్తాయన్న అని చెప్పాడు అని అన్నాడు ఇప్పటికిచ్చిన ఈ 8859 ఇళ్లకు అదనంగా ఈ జులై 8న నాన్నగారి జయంతి రోజున ఈ 8859 ఇళ్లకు ఇళ్ల పట్టాలల్లో ఇల్లు ఇచ్చిన దానికి అదనంగా మరో 4200 ఇల్లు కూడా మంజూరు చేస్తున్నాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇది మనమిటు గుడివాడలోను అటు రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలోనూ కూడా ప్రస్ఫుటంగా కూడా ప్రతి గ్రామంలోనూ కూడా కనిపించేట్టుగా కూడా ప్రతి ఒక్క పేద కుటుంబం కూడా బాగుపడాలి అనే తలంపుతో అడుగులు వేగంగా వేస్తూ ఒక బాధ్యతగా మనం అడుగులు వేశాం మమకారంతో పేదవాడి మీద. మరి ఇదే గుడివాడకు ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచిన అల్లుడున్నాడు. ఇదే గుడివాడ అల్లుడు అని కూడా తాను చెప్పుకుంటా ఉంటాడు. తన 14 ఏళ్ల పాలనలో ఇక్కడి పేదలకు ఎన్ని ఇళ్ల పట్టాలు ఇచ్చాడు అంటే కనీసం ఒక్కరికంటే ఒక్కరికి కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చిన దాఖలాలు లేవు. కనీసం ఒక్క పేదవాడికి కూడా కనీసం ఒక్క సెంటు ఇచ్చిన దాఖలాలు లేవు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో. ఒక ఇల్లు కట్టించింది లేదు, ఒక సెంటు స్థలము ఇచ్చింది లేదు ఆ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలనలో. ఆ బాబు పాలనకు భిన్నంగా పేదల ప్రభుత్వంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఇళ్ల నిర్మాణానికి ఈ ఇళ్ల నిర్మాణ కార్యక్రమానికి ఎంత చిత్తశుద్ధితో అడుగులు వేస్తున్నాము మీ బిడ్డ ప్రభుత్వంలో అనంటే మనందరి ప్రభుత్వం అక్క చెల్లెమ్మల పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన ఇళ్ల పట్టాలు ఎన్ని అని చెప్పి చూస్తే అక్షరరా 3,60,000 మంది నా అక్క చెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను మీ బిడ్డగా. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 2 దశల్లో 21 లక్షల ఇల్లు ఈరోజు నిర్మాణంలో కూడా ఉన్నాయి అందులో అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాను.